దేవునికి మహిమ కలుగును గాక నాలుగు వచనం ఒకసారి గమనించండి నన్ను ఆకర్షించము ఎద్దుకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకునేను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించేదము ద్రాక్ష కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు చాలా దాంట్లో ఒక్కొక్క వచనం చాలా ఒక్కొక్క లైన్ చాలా ప్రత్యేకమైనది ఇక్కడ నాలుగో వచనం కూడా విశ్వాస స్వరమా క్రీస్తు యొక్క స్వరమా రైట్ విశ్వాసి మాట్లాడుతున్న మాట సో ప్రతి వచనంలో ప్రతి లైన్లో ఎవరు మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థమవుతే సందేశం చాలా వరకు అర్థమైపోయినట్టే నన్ను ఆకర్షించుము అని విశ్వాసి క్రీస్తుని కోరుకుంటున్న మాట రాయబడి ఉంది విశ్వాసి యొక్క ఆశ ఏంటి అంటే దేవుడు నన్ను ఆకర్షించాలి ఎందుకు దేవుడు నన్ను ఆకర్షించాలని కోరుకుంటున్నాడు ఈ లోకంలో ఉన్న విశ్వాసికి లోకంలో ఎన్నో రకాల ఆకర్షణలు ఉంటాయి యేసునొద్దకు రాకుండా ఉండడానికి లోకంలో ఎన్నో రకమైన లోకాశలు వారిని ఆకర్షిస్తూనే ఉంటాయి ఇక్కడ కూర్చున్న వారికి అందరికీ వాక్యం వింటున్న వారికి అందరికీ అనుభవాలు ఉంటాయి దేవుని వద్దకు రావాలని ఆశ కానీ ఏదో లాగుతూ ఉంటుంది లోకంలో లోకాశలు వెనకకు లాగుతూ ఉంటాయి ఎంతో పెద్ద పోరాటం చేయాల్సి వస్తుంది పోరాడి పోరాడి అలసిపోతాము ఆ ఆకర్షణ నుండి బయటికి రాలేక అక్కడే ఉండిపోతాం ఎన్నోసార్లు ఓడిపోయిన అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయి ఒకవైపు లోకాశలు మరోవైపు మన శరీరంలోనే ఉన్న బలహీనతలు మన శరీరంలోనే పాపపు నియమం ఒకటి ఉంది నాయందు మంచి ఏమీ లేదు అంటాడు అపోస్తులైన పౌలు మంచి చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను చెడు చేయొద్దు అనుకుంటున్నాను చేసేస్తున్నాను ఏదో పాపపు నియమము నా శరీరంలో ఉంది అంటే శరీర ఆశలు కూడా మన లోపల పనిచేస్తున్నాయి ఒకవైపు లోకాశలు ఒకవైపు శరీరాశలు ఒకడు తాను శోధింపబడి ఈడవబడి మరలు కొల్పబడి పాపం చేస్తూ ఉన్నాడు ఎవరో బయట నుండి ఆకర్షించడం కాదు నా శరీరమే నా శత్రువు ఈ శరీరము దేవుని దగ్గరకు రాకుండా వెనకకు లాగుతూ ఉంటుంది ఇవన్నిటిని జయించి ఒక విశ్వాసి యేసునొద్దకు రావాలనుకుంటే తన స్వంత సామర్థ్యము చేత అది సాధ్యము కాదు ఈ పోరాటాలన్నింటిలో ఓడిపోయి ఓడిపోయి ఇక విశ్వాసి దేవుని దగ్గర కోరుకుంటున్నాడయ్యా నీ ప్రేమను రుచి చూశాను నీ వద్దకు రావాలనుకుంటున్నాను కానీ నా సొంత శక్తితో సామర్థ్యంతో రాలేనయ్యా ఎన్నో ప్రయత్నాలు చేశాను విఫలమైపోయాను ఇక నా వలన కాదు అని తన బలహీనతను ఒప్పుకొని ఇక నువ్వు నన్ను ఆకర్షిస్తే తప్ప నేను రాలేనయ్యా ఈ లోకాకర్షణ కన్నా నా శరీర ఆకర్షణ కన్నా నీ ప్రేమ యొక్క ఆకర్షణతో బలంగా నన్ను లాగితేనే నేను నీ వద్దకు రాగలుగుతాను మ్యాగ్నెటిక్ ఫోర్స్ లాగా నన్ను లాగితేనే వీటన్నిటి బంధకాల నుండి నేను బయటకు రాగలుగుతాను ఈరోజు ప్రతి విశ్వాస యొక్క ప్రార్థన ఇదై ఉండాలి దేవా నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను ప్రార్థించాలనుకుంటున్నాను కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను దేవుల్లో ఎదగాలన్న ఆశ ఉంది కానీ ఎదగలేకపోతున్నాను ఎందుకంటే వెనుకకు లాగే శక్తులేవో పనిచేస్తున్నాయి వీటన్నిటిని అధిగమించి నీ ప్రేమ యొక్క ఆకర్షణ నన్ను దానికి గురి చేసి నన్ను నీ వద్దకు చేర్చుకుని ఆయన నిన్ను నీ వద్దకు నన్ను ఆకర్షించుకో అని ఎప్పుడైతే విశ్వాసి దేవుని దగ్గర కోరిక కోరుకుంటాడో దేవుడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని ఆకర్షించేవాడాయన చూడండి ఆకర్షణ వేరు బలవంతంగా తీసుకోవడం వేరు దేవుడు ఎప్పుడు ఎవరి హృదయాలని బలవంతంగా లాక్కోడు ఆయన ప్రేమ చేత ఆకర్షించే దేవుడు ఆయన హుషియా గ్రంథాన్ని ఒకసారి చూద్దాము గ్రంథము రెండవ అధ్యాయం పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదను అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నెత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణా ద్వారముగా చేసేదను బాల్యమున ఐగుప్త దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చటి నుండి నా మాట వినను బయలు అని నన్ను పిలవక నా పురుషుడు అని పిలుతువు ఇదే వాక్కు చాలండి ఇక్కడ గమనించినట్లయితే మీకు హోషియా గ్రంథం పరిచయం అయి ఉంటే ఆ మాటలు మీకు సులభంగా అర్థమవుతాయి హొషియా గ్రంథాన్ని మీరు గమనించినట్లయితే హొషియా ప్రవక్తని దేవుడు ఒక వేషను వివాహం చేసుకోమంటాడు ఆమెని వివాహం చేసుకున్న తర్వాత మరలా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది మరలా అదే పాపపు జీవితాన్ని జీవిస్తుంటుంది అలాంటి స్త్రీని నువ్వు వెళ్ళి మళ్ళా తెచ్చుకో అంటాడు దేవుడు ఎందుకు ఇలా చేయమంటున్నాడు అని అంటే దేవుడు ఇజ్రాయిలను ఎంత ప్రేమిస్తున్నాడో అది జ్ఞాపకం చేస్తున్నాడు ఇజ్రాయలులను నేను ఎన్నుకున్నాను ఒక స్త్రీ తన భర్తను విడిచిపెట్టి మరలా వెళ్ళి పాపంలో పడ్డట్టుగా ఇజ్రాయేలు నన్ను విడిచిపెట్టి అన్ని దేవతలను ఆశ్రయించారు అలాంటి స్థితిలో ఉన్న స్త్రీని ఒక పురుషుడు మరలా తిరిగి చేర్చుకోగలడా ఇక్కడున్న పురుషులందరినీ అడుగుతున్నాను ఒకవేళ హుషయా ఉన్న స్థితిలో ఈరోజు ఇక్కడున్న పురుషులు ఎవరైనా ఉంటే దేవుడు చెప్పిన పని వెంటనే వెళ్ళి చేయగలరా ఆల్రెడీ ఒక పాపపు స్త్రీని వివాహం చేసుకోమన్నాడు చేసుకున్న తర్వాత మరలామె అదే పాపపు స్థితికి వెళ్తే నువ్వు వెళ్ళి మరలా ప్రేమతో మాట్లాడమే తెచ్చుకో అంటాడు ఇది ఎలా సాధ్యమవుతుంది కానీ దేవుడు అంటున్నాడు తన హృదయాన్ని ప్రజలకు అర్థం కావడానికి చేస్తున్నాడు ఏంటంటే ఆ వెళ్ళిపోయిన ఆ స్త్రీలాగా ఇజ్రాయిల్ ఉన్నారు అయితే నేను మరలా వాళ్ళని కొట్టి బాధ పెట్టి వారిని తృణీకరించి నాశనం చేయను వారిని మరలా ఎలా తెచ్చుకుంటానట వారిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతున్న అర్థమైందా ఆయన చెడిపోయిన మానవులను మరలా ఏం చేస్తాడట ఆకర్షించుకొని మరలా తీసుకెళ్ళి మళ్ళీ ప్రేమతో మాట్లాడతాడట సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇకనైనా నీ జీవితాన్ని మార్చు ఇకనైనా నీ జీవితం అంతా నాతో ఉండాలి నువ్వు ఇకనైనా నీ హృదయాన్ని నాకు అర్పించు అని దేవుడు ఫస్ట్ ఆకర్షించి తర్వాత ప్రేమతో మాట్లాడతాడట అర్థమవుతుందా అండి మనము చేసిన పొరపాట్లను బట్టి నిజానికి దేవుడు మనని దగ్గర కూడా రానివ్వకూడదు ఆకర్షించడం కాదు అసలు రిపల్షన్ ఉండాలి ఉండాలిన్నారా మ్యాగ్నెట్కి రెండు ఫోర్సులు ఉన్నాయి సేమ్ ఫోర్సెస్ ఉన్నాయి అనుకోండి నార్త్ పోల్ నార్త్ పోల్ తీసుకొచ్చామనుకోండి ఏం జరుగుతుంది రెండు నార్పోల్ మ్యాగ్నెట్స్ని తీసుకొచ్చి దగ్గర తీసుకు అతికించే ప్రయత్నం చేయండి ఎంత దగ్గర తీసుకొస్తాం అంత ఫోర్స్ అది ఆపోజిట్ ఫోర్స్ నెడతా ఉంటుంది బయటికి నిజానికి మన గుణలక్షణాలను బట్టి దేవుని దగ్గరికి వచ్చే అధికారము అవకాశం మనకు లేదు అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యత కూడా మనకు లేదు తిరిగి దేవునితో మనం ప్రేమ కలిగి జీవించే అవకాశమే లేదు మనము శత్రువులమై ఉండగా పాపములో చచ్చిన వారమై ఉండగా ఎన్నికలేని స్థితిలో మనం ఉండగా ఆయన దగ్గరకు వచ్చి ఆకర్షించుకున్నాడట ఆయన ఆకర్షించుకొని ప్రేమించి ప్రేమతో మాట్లాడి తిరిగి నేను నీకు యజమానిగా ఉంటాను లేదా యజమానిగా కాదు నీకు భర్తగా ఉంటాను అని ప్రేమతో పలకరించాడట దేవుడు ఇజ్రాయల్ జనాంగాన్ని ఈరోజు కూడా మన జీవితాల్లో ప్రభు అయిన క్రీస్తు అదే ప్రేమను అనుపరుస్తున్నాడు ఆయన మనని ఆకర్షించుకునే దేవుడు నేను ఒక సంఘటన ఒక సహోదరుడు చెప్తుంటే విన్నాను పూర్వము ఎడారి ప్రాంతాలలో వంటల మీద వారు చేస్తూ ఉంటారు కొన్నిసార్లు ఈ వంటలు మాట వినవట అలాగే కూర్చొనిపోతాయి లేచి ప్రయాణించడానికి ఇష్టపడవట వాటిని కొన్నిసార్లు కొట్టి కొట్టి అలిసిపోతారు కొడితే కూడా అవి ఇంకా నలిగిపోతాయి ఇంకా కృంగిపోతూ ఉంటాయి అవి ఇంకా లేచి నడవడానికి ఇష్టపడవు అలాంటి సమయాలలో ఎలా నడిపిస్తారు మరి అంత ఎడారి ప్రాంతంలో భయంకరమైన ఎండ అన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి ఆ వంటని ఎలా నడిపించగలుగుతారంటే ఆ ఒంట నడిపించి ఒక ఆయన చెప్పేటట్టు ఏంటంటే ఏం లేదు సార్ ఒంట మీద మేము కూర్చుంటాం ఒక పెద్ద కర్ర పట్టుకొని ఉంటాం ముందుకి వేలాడదీస్తాం ఆ కర్రకు ఒక చింతపండు చింతకాయల్ని తగిలిస్తాం వాటికి చింతకాయలు అంటే చాలా ఇష్టమట ఆ చింతకాయలను తగిలించి తాడు ముందు పెట్టి కర్రతో వేలాడ తీస్తారట వాళ్ళ పైన కూర్చొని దాన్ని తల ముందు ఇలా వేలాడబడి ఉంటుంది చింతకాయ దాన్ని తినడానికన్నా ఏం చేస్తుందంట అది లేచి నిలబడుతుంది దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇక దాన్ని అందుకోవడానికి అది ఎంత దూరం వెళ్తే అంత దూరం మార్చుకుంటూ వెళ్తుందట ఆశతో ఎంత దూరం నడిచిందో కూడా మర్చిపోతుందట దాన్నే చూసుకుంటూ అది కావాలి కావాలి కావాలనుకుంటూ వెళ్తే లాస్ట్కి వాళ్ళు వెళ్ళాలనుకున్న స్థలానికి వెళ్ళిన తర్వాత దాని కడుపు నిండా పెడతారట దాని ఆశను తిరుగుస్తారట ఈ లోకంలో ఒక వంటని నడిపించడానికి ఒక వ్యక్తి దానికి ఆశ చూపించి నడిపిస్తున్నాడంటే సర్వోన్నతుడైన దేవుడు తన ప్రేమనే మన ముందు పెట్టి మనకు ఆశ చూపించి ఆకర్షించుకొని సమృద్ధి అయిన ఆనందాన్ని ఇచ్చే దేవుడు ఆయన బెత్తంతో కొట్టి నడిపించే దేవుడు కాదు దాన్ని విస్కించి నలగొట్టి తీసుకెళ్లే దేవుడు కాదు కానీ ప్రేమ చేత ఆకర్షించి మనని దగ్గరికి చేర్చుకునే దేవుడు ఆయన అందుకొరకే విశ్వాస యొక్క ప్రార్థన దేవా నన్ను నీవు ఆకర్షించము ఈ లోకాశలన్నిటి నుండి నేను జయం పొందాలి నేను నీకు దగ్గరగా చేరాలి బైబిలో ఎన్నో వచనాలు కూడా ఉన్నాయి పదకొండ అధ్యాయం ఇదే గ్రంథం పదకొండో అధ్యాయం నాలుగో వచనం చూడండి ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితని ఒకడు పశువుల మీద కాడిని తీసివేసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టితేని ఇజ్రాయిలులోని దేవుడు ఎలా దగ్గర చేర్చుకున్నాడో ఈ వచనం కూడా మనకు తెలియజేస్తుంది ఒకడు మనుషులను తోడుకొని పోవున్నట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని ఎలా ఆకర్షించాడట స్నేహ బంధముతో ఇక నా ఫ్రెండ్ కాదనలేక వెళ్ళాల్సి వచ్చింది సార్ ఆ ప్రేమను తట్టుకోలేక మేము వెళ్ళాల్సి వచ్చింది చాలాసార్లు ఎంత దూరమైన ప్రయాణం ఎలా చేశారంటే ఇక ఆ ఫ్రెండ్ కోసం చేయాల్సి వచ్చింది సార్ వారి కోసం ఎంత దూరమైన ప్రయాణం చేయాల్సి వచ్చింది ఎంత కష్టమైనా పడాల్సి వచ్చింది మరి స్నేహ బంధం అలాంటిది అయితే దేవుడు ఎలాంటి బంధం చేత మన ఆకర్షించాడట స్నేహ బంధములతో నేను వాని బంధించి ఆకర్షించి తిని ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని బరువు తీసి వారికి నెమ్మదినిచ్చి క్షేమాన్నిచ్చి పాప భారాన్ని తొలగించి దేవుడు ఆకర్షిస్తున్నాడు అంత ప్రేమ చూపించి మనని ఆకర్షిస్తున్నాడు అందుకొరకే విశ్వాసి ఆ ఆకర్షణని కోరుకుంటా ఉన్నాడు యోహన్ సువార్తలో కూడా ఒక మాట రాయబడి యోహన్ సువార్త ఆరవ అధ్యాయం నలభై నాలుగవ నన్ను పంపిన తండ్రి వాని ఆకర్షించితేనే కానీ ఎవడను నా యొక్కకు రాలేడు అంతే దినమున నేను వాని లేదు చాలండి తండ్రి ఆకర్షించకపోతే నుండి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్ అంటే మన సామర్థ్యము పనికిరాదు దేవుని వద్దకు చేరడానికి ఈరోజు క్రైస్తవేతరుల పరిస్థితి మనం చూస్తే దేవుని దగ్గరికి చేరాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో ఎంత దూరమైనా నడుస్తున్నారు చెప్పులు లేకుండా ఎంత ప్రయాసైనా పడుతున్నారు శరీరాన్ని నల్లగొచ్చుకుంటున్నారు ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కానీ దేవుడు ఆకర్షించకపోతే నీ వైపు నుండి నువ్వు చేసే ప్రయత్నాలు ఒక్కటి కూడా ఫలించవు నీ వైపు నుండి ఆశ కావాలి దేవుని వైపు నుండి ఆకర్షణ కావాలి ఈ రెండు కలిస్తేనే రక్షణ దాన్నే దేవుని వైపు నుండి కృప మన వైపు నుండి విశ్వాసం అదే రక్షణకు దారితీస్తుంది సో ఇద్దరి స్పందన కావాలి ఒక్కడే మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిత్య జీవానికి వెళ్ళలేడు దేవుడు తన ప్రేమను ఎంత చూపించినా ఎంత ఆకర్షించినా నీ వైపు నుండి స్పందన రాకపోతే నీకు రక్షణ ఆయన ఇవ్వలేడు కాబట్టి ఆకర్షించుమనైనా నువ్వు మొరపెట్టాలి ఆయన ఆకర్షించడానికి ఆయన అడుగు ముందుకేయాలి ఈ ఇద్దరు కలిస్తేనే అద్భుతమైన రక్షణ ఆనందాన్ని అనుభవించగలసం దేవుడు ఆకర్షించకుండా ఏ మానవుడు దేవుని ఎద్దకు రాలేడు ఈ బంధకాల నుండి నుండి శరీరాశల నుండి బయటికి రాలేడు అది దేవుని యొక్క సహాయము కృప మనకు ఖచ్చితంగా కావాలి ఇదే యోహన్ సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ ఆ ఎద్దుకు ఆకర్షించుకుందనని చెప్పాను కాగండి అగణ ఏ సుప్రభు ఏమంటున్నాడు ఆయన శిలోమరణం పొంది ఆయన మహిమాన్వితుడై పరలోక రాజ్యాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడట అందరినీ నా వైపు ఆకర్షించుకుని ఇప్పుడు మీరు అందరు ఎందుకు వచ్చారు ఏ డబ్బును చూసి వచ్చారా రైట్ లోకానికి అర్థం కావట్లేదు మీరు ఎందుకు సార్ క్రైస్తవులు అయిపోతున్నారు మీకు డబ్బాశ చూపించి తీసుకొస్తున్నారా లోకం ఏమనుకుంటుందంటే అందరూ క్రైస్తవులుగా ఎందుకు మారిపోతున్నారంటే వీళ్ళు డబ్బాశ చూపించి ప్రలోభ పెట్టి వీళ్ళు యేసుప్రభు దగ్గర తీసుకెళ్తున్నారు చూడండి డబ్బు ఆశ చూపించి ఒకడిని తీసుకొస్తే వాడిని ఈజీగా మీరు తీసుకెళ్ళిపోవచ్చు మళ్ళీ డబ్బు ఆశతో ఇప్పుడు నేను ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఒకటి తెచ్చుకున్నాను అనుకోండి మీరు లక్షణాలు ఇస్తే వచ్చేస్తారు కదా నీతో పాటు కేవలము క్రైస్తవులు డబ్బు ఇస్తారనుకొని ఎవరైనా వస్తే ఆ వ్యక్తి ఎక్కువ కాలం నిలబడే అవకాశం లేదు యేసుని వద్దకు వచ్చేవాడు డబ్బును చూసి రావట్లేడు కేవలం యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలను కూడా చూసి రావట్లేదు ఆయన కోసం ఆకర్షింపబడి వస్తున్నాడు ఆయన ప్రేమను రుచి చూసి వచ్చిన వాడే ప్రాణం పెట్టడానికైనా రెడీ అయిపోతాడు ఇక ఏ వనరులు లేకపోయినా వారు కోరుకున్నదేది దొరకకపోయినా యేసు దొరికితే చాలు అనుకొని ఆయనతో హత్తుకొని పోతాడు చాలామంది యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు అని అంటే ఏసు ఏసును కోరుకోకుండా యేసు దగ్గరుండే ఆశీర్వాదాలు మాత్రమే కోరుకుని వచ్చే వాళ్ళు ఉంటారు దానికి ఆకర్షితులైపోయి వచ్చేవాళ్ళు నిలబడలేడు యేసునికి యేసు ప్రేమకు ఆకర్షితులైన వారే ఎన్ని పరిస్థితులు తలక్రిందులైనా ఆయనతో కలిసి చిరకాలం జీవించగలుగుతారు నిత్యత్వంలోనికి ప్రవేశించగలుగుతారు సో ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేద్దాం మనం దేని బట్టి ఆకర్షింపబడ్డాం ఏసయ దగ్గరికి ఏసు ఇచ్చే ఆశీర్వాదాలను చూసేనా లేదా భౌతికమైన మేలులను చూసేనా లేదా యేసు యొక్క ప్రేమను చూసి ఆకర్షితులమయ్యామా మన వైపు నుండి దేవుని పట్ల మనకున్న ఆసక్తిని తెలియజేయాలి దేవుడు తన వైపు నుండి ఆకర్షించడం ఆయన మొదలు పెడతాడు ఈ రెండు కలిస్తే మన జీవితంలో అద్భుతమైన రక్షణ ఆనందాన్ని మనం చూడగలుగుతాం నెక్స్ట్ లైన్లు చదువుకుందాం అదే పరమగీతము గ్రంథము మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన రెండవ లైన్ మేము నీ ఎందుకు పరిగెత్తుకుని ఆగండి ఎప్పుడైతే ఆయన మనల్ని ఆకర్షిస్తాడో మేము మెల్లగా లేచి నడుచుకుంటూ వచ్చేదాము ఒక్కసారి ఆయన ఆకర్షించుకున్నాడంటే మేము లేచి పరుగెత్తి వచ్చేదాము ఎప్పుడు బయటపడాల ఉంది మాకు ఆయన ఎప్పుడైతే ఆకర్షిస్తాడో ఆయన ప్రేమను రుచి చూపిస్తాడో ఇక ఒక్క క్షణము కూడా ఆలస్యం చేసే ప్రసక్తే లేదు నిజంగానే ఈరోజు సమాజంలో ఎంతమంది అయితే రక్షింపబడ్డారో వాళ్ళందరూ కూడా యేసు ప్రేమను రుచి చూచి పరిగెత్తుకుంటూ ఆయన వైపు వచ్చిన వారే ఈరోజు రక్షింపబడిన వారెవరు కూడా ప్రలోభ పెట్టబడిన వారు కాదు ఎవరి చేతనో బలవంత పెట్టబడిన వారు కాదు క్రీస్తు ప్రేమ యథార్థంగా రుచి చూచిన వారు పరిగెత్తుకుంటూ ఆయన వద్దకు వస్తారు ఇది విశ్వాసు యొక్క స్పందన ఆయన వైపు నుండి ఆకర్షిస్తాడు కానీ నీ వైపు నుండి ఏం చేయాలి కొంతమందిని ఏసై ఆకర్షిస్తున్నారాట్లేరు అదే విచిత్రమైన విషయం యేసు ప్రభు లోకంలో ఉన్న ప్రతి మనిషిని ఆకర్షిస్తున్నాడు ఇప్పుడు భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది పైకి ఏ వస్తువు ఎగిరేసినా కిందికి పడుతూనే ఉంటుంది ప్రతి వస్తువు కింద పడుతుంది విమానాలు మాత్రమే కింద పడవు ఎందుకు అది మరొక ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తిని అధిగమించే లా ఏరో డైనమిక్ లా పనిచేస్తుంది దాంట్లో అలాగే ఈ లోకాషన్లను అన్నిటిని అధిగమించి వెళ్ళాలంటే క్రీస్తు నడిపించే బాటలోను నడవాలి అలా నడవడానికి ఇష్టపడని వాడు ఎంత పైకి ఎగరాలని ప్రయత్నం చేసినా ఏమవుతుంది కింద పడిపోతున్నాడు ఏసై ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్న ఆయన పద్ధతులు ఆయన మానవులను లోకాసులపై నుండి విజయం సాధించడానికి కృప చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ప్రజలు పైకి ఎగరడానికి మాత్రం ఇష్టపడట్లేదు మేము కిందనే ఉంటాం విమానం ఎక్కువ కానీ పైకి ఎగరాలన్న ఆశ ఉంది దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళికలు అడుగు పెడితేనే ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తిని అధిగమించి దేవుని రాజ్యంలోనికి చేరగలుగుతాం సో ఆయన ఆకర్షిస్తున్నాడు కానీ లేచి పరుగెత్తుకుంటూ వచ్చే వాళ్ళే కనబడట్లేదు ఈరోజు సువార్త అంతటా ప్రకటింపబడుతుంది కానీ ఆ సువాసనని ఆస్వాదించి ఆయన ఎద్దుకు రావడానికి ప్రజలు ఇష్టపడట్లేదు ప్రజలకు ఇంకా దుర్వాసనలోనే ఆనందిస్తూ ఉన్నారు ఎంత విచారకరమైన పరిస్థితి ఆ ప్లేస్ని విడిచిపెట్టి బయటికి రా బాబు అంటే లేదు నాకు ఆ స్థలమే బాగుంది అనుకుంటున్నాడు మనం ఒక్క క్షణము కూడా గడపలేము ఆ దుర్వాసనలో లోకం దాంట్లోనే ఆనందిస్తూ ఉంది బయటకు వచ్చిన వాడికి తెలుస్తుంది అప్పటి వరకు మనం ఉన్నది భయంకరమైన చెడు వాసన వచ్చేది మనకు తెలియదు బయటకు వచ్చేదాకా తెలియదు బయటకు వచ్చి మంచి సువాసన చూసి ఆస్వాదించిన తర్వాత మరలా మనము ఆ దుర్గంధం ఉన్న ప్లేస్కి వస్తే అప్పుడు తెలుస్తుంది డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఒక గదిలో ఉన్నామనుకోండి ఒక గదిలో ఉన్నప్పుడు ఇప్పుడు మీకు ఇక్కడ ఏం స్మెల్ రావట్లేదు కానీ ఫస్ట్ లోపలికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇక్కడ కార్పెట్ స్మెల్ వస్తుంది మ్యాట్స్ యొక్క స్మెల్ వస్తుంది వాళ్ళకి మీరు ఇప్పటివరకు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మీకు అసలు ఏం స్మెల్ లేదు అయితే బయటికి వెళ్ళి మంచి గాలి పీల్చుకొని మళ్ళీ లోపలికి వచ్చారు అనుకోండి డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడు లోకమంతా దుర్గంధంతో నిండిపోయింది వారు బయటకు వస్తేనే వారు ఎంత దుస్థితిలో ఉన్నారో అర్థమవుతుంది ఒకవైపు బయట నుండి ఆయన ఆకర్షిస్తున్నాడు వీళ్ళు రావడానికి ఇష్టపడట్లేదు ఇక్కడే బాగుంది మాకు ఇక్కడే బాగుంది ఇక్కడే బాగుంది ఇక్కడ బాగుందా లేదా అనేది ఎప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీకు ఈ డిఫరెన్స్ అర్థమవుతుంది చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చిన తర్వాత ఎంత భయంకరమైన చీకట్లో నేనున్నాను అన్న విషయం మీకు అర్థమవుతుంది సో ఆయన ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ పరిగెత్తుకుంటూ రావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇక్కడైతే విశ్వాస సిద్ధంగా ఉన్నాడు ఆయన ఆకర్షించగానే నేను అనట్లేదు మేము అంటే విశ్వాసులు అందరిని ఉద్దేశించి ఇవ్వబడిన సమాధానం అది ఇక మూడవ లైన్ చూడండి రాజు తన అంతపురంలోనికి నన్ను చేర్చుకోలేను ఆకర్షించడం అయిపోయింది లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళడం కూడా అయిపోయింది ఇప్పుడు రాజుగారు ఏం చేస్తున్నారట రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకోలేను ఆయన దూరం నుండి ఆకర్షించాడు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను ఇంతకు నన్ను ఆకర్షించింది ఎవరు సామాన్యమైన వ్యక్తి కాదండి ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు సర్వోన్నతుడైన దేవుడు సకల సృష్టికి కారణభూతుడైన ఆయన నన్ను ఆకర్షించాడు ఆకర్షించగానే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను ఒక్కసారి ఊహించుకోండి ఒక పెద్ద రాజభవనం ఉంది పెద్ద ప్యాలెస్ ఆ పెద్ద ప్యాలెస్ యొక్క రాజుగారు బయటకు వచ్చి మనని ఆహ్ ఆహ్వానించాడు ఆకర్షింపబడ్డాం ఆయన మనని ఇన్వైట్ చేశాడు ఇంతకు మన పోస్ట్ ఏంటప్పుడు బయట పశువులను కాసుకునే పని ఈ శులమెతి ఒక గొర్రెల కాపరి గొర్రెలు కాసుకుంటూ ఒక కూలి పని చేసుకుంటున్న స్థితిలో ఉంది అలాంటి వ్యక్తిని ఒక రాజు పిలిచాడు ఊహించండి ఒకసారి ఎలా ఉంటుందో మొత్తం బట్టలన్నీ పాడైపోయి అన్ని మురికి మురికిగా ఉన్న స్థితిలో నుండి రాజుగారు పిలిచారు అమ్మ నేను రాజుగారు రమ్మంటున్నారు పిలుపు వచ్చింది అనగానే సరే రాజుగారు పిలిచారట అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది గేట్ దగ్గర వీళ్ళు రాణిస్తారో లేదో నన్ను లోపలికి ఎందుకంటే సామాన్యమైన సమయంలో లోపలికి ఎవరిని పడితే వాళ్ళు వెళ్ళనివ్వరు ఇప్పుడు రాజుగారు పిలుపు వచ్చింది కాబట్టి మళ్ళీ ధైర్యం చాలట్లేదు లోపలికి వెళ్ళడానికి సరే గేట్ దగ్గర గేట్ కీపర్స్ ఉన్నారు రాజుగారి పిలుపుని బట్టి ఏమీ వస్తుంది తలుపులు తీసేశారు వెంటనే లోపలికి ఆహ్వానించారు సరే లోపలికి రాగానే రాజుగారు ఇంత పెద్ద ప్యాలెస్లో ఏ కూలి పనికి నన్ను పెట్టుకుంటాడో అన్న ఆలోచనే ఉంటుంది ఇంత పెద్ద ప్యాలెస్లో ఒక చిన్న పనికత్తుగా లోపలికి వెళ్తున్నప్పుడు ఏం ఆలోచన ఉంటుంది రాజుగారు ఇంత ప్యాలెస్కి పిలిచారంటే ఆ ప్యాలెస్లో ఏదో చిన్న కూలి పని చేయడానికి పిలిచే ఉంటాడులే అనుకుంటే లేదు లేదు ఆయన గేట్ దగ్గర ఉంచలేదు ఆయన ఎక్కడికి తీసుకెళ్లాడట అంతఃపురములోనికి అంటే రాజుగారు నివాసం ఉండే స్థలానికి నన్ను తీసుకొని పోయాను ఇది చాలా అద్భుతమైన విషయం ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు మనను ఆకర్షించి ఎక్కడో ఒక ఊరు బయట పడని గేట్ బయట పెట్టడానికి విలువలేదు మీకు సింపుల్ ఇంక ఎగ్జాంపుల్ చెప్తాను స్విగ్గీ కానీ జొమాటో కానీ మీకు ఏదైనా పార్సల్ వచ్చిందనుకోండి ఆ వ్యక్తిని ఎక్కడి వరకు ఇన్వైట్ చేస్తారు మీరు ఇంట్లో స్విగ్గీ బాయ్ యొక్క పర్మిషన్ ఎక్కడి వరకు మీకు స్నేహితులు ఎవరైనా వచ్చారు చర్చ్ మెంబెర్స్ వచ్చారు వాళ్ళని ఎక్కడి వరకు తీసుకొస్తారు హాల్ వరకు రండి లోపల రండి కూర్చోండి అండ్ సోఫాలో వాళ్ళని కూర్చోబెడతాం ఇంకా బంధువులు స్నేహితులు అయ్యారు డైనింగ్ టేబుల్ వరకు రండి భోజనం చేద్దురు రండి అని అంటారు అప్పుడే జస్ట్ అలా కలిసిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళు సోఫాలో కూర్చోబెడతాం పంపించేస్తాం అవసరమైతే ఒక ఛాయ్ ఇస్తాం కానీ డైనింగ్ టేబుల్ దాకా వచ్చారంటే వాళ్ళు మనకి ఇంకా కాస్త క్లోజ్ అయితే హాల్లోకి వస్తారు డైనింగ్ టేబుల్ దాకా వస్తారు కానీ బెడ్రూమ్ వరకు ఎంతమంది వస్తారు ఎవరికి ఉంటుందా ప్రయారిటీ కేవలము భార్య భర్త లేదా వారి పిల్లలు నా అన్న వాళ్ళు మాత్రమే బెడ్రూమ్ వరకు వస్తారు ఇప్పుడు ఈ యేసు ప్రభు విశ్వాసిని ఎక్కడి వరకు తీసుకొచ్చాడో చెప్పండి గేట్ బయట ఉన్న స్విగ్గీ బాయ్ లాగా ఆపేశాడా జస్ట్ అలా పరిచయం ఉండి బాగున్నారా అని చెప్పేసి ఒక ఛాయ్ ఇచ్చేసి పంపించే విధంగా సోఫాలో కూర్చోబెట్టి హాల్లో కూర్చోబెట్టి పంపించే స్టైజ్ దేవుడు ఇచ్చాడా లేదా ఒక పూట భోజనం పెట్టేసి రెండు రోజులు ఉంచుకొని గెటౌట్ అని చెప్పి పంపించి బంధువులను పంపించేస్తారు కొంతమంది బంధువులు రాగానే ఎంత ప్రేమ ఆప్యాయత రాగానే ఎంత ప్రేమ చూపిస్తారు వెళ్ళిపోయాడు ఎంత ఎప్పుడు వెళ్తారా వెళ్ళి అన్నట్టే ఉంటుంది నిజంగానే ఈ రోజుల్లో ఆ రోజులు పోయాలండి వచ్చి ఒక రాత్రి బంధువులు ఉండే పరిస్థితులు ఈరోజు సిటీలో అయితే లేవు నాకు తెలిసినంత వరకు అంటే ఇక్కడ నుండి ఊరికి వెళ్ళి రెండు మూడు రోజులు మీరు ఉంటున్నారేమో కానీ ఊరు నుండి ఎవరైనా ఇక్కడికి వచ్చి మీద ఇంట్లో రెండు మూడు రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అమ్మా చాలా అరుదు ఓకే చాలా అరుదు ఓకే ఒకప్పుడు ఒక్కొక్క సింగిల్ రూమ్లు ఉండేవి కానీ పది మంది వచ్చి రెండు మూడు రోజులు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి మూడు నాలుగు రూమ్లు ఉన్నాయి కానీ బంధువుల చూడడానికి మాత్రం పరిస్థితి అనుకూలంగా లేదు సార్ ఇక్కడ యేసు ప్రభు మనని పిలిచినప్పుడు మనకి ఏ స్థానాన్ని ఇస్తున్నాడు ఎక్కడ వరకు తీసుకు పొజిషన్ ఇచ్చాడు గేట్ బయట మాట్లాడి పంపించాడా హాల్లోకి తీసుకొచ్చి ఒక ఇచ్చి పంపించేశాడా లేదా భోజనం పెట్టి రెండు రోజులు ఉంచుకొని పంపించేశాడా లేదా నిత్యము ఆయనతో పాటు ఉండుటకు మనని ఆహ్వానించాడా యశుప్రభు ఏమన్నాడు ఇదిగో నేను మీ కొరకు స్థలము సిద్ధపడి నేను ఉండు చోటుకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఎందుకు ఒక ట్రిప్ వేసి తీసుకొని రావడానికా ఏ అమెరికాకో ఏదో ఏదో దేశానికి అలా టూరిస్ట్ వీసా మీద అలా వెళ్ళేసి వచ్చి చూపించుకొని తీసుకుని నాతో మీరు వండుటకు ఎప్పటి వరకు ఎన్ని రోజులు యుగ యుగములని మీరు నాతో ఉండునట్లుగా నేను నా యుద్ధకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను ఆకర్షించడం అంటే ఏంటనుకున్నారు ఒక్కసారి ఊహించండి ఆయన హోదా ఏంటి మన స్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి ఒక రాజు ఎక్కడో బయట మురికిలో ఆడుకుంటున్న ఒక చెత్త స్థితిలో ఉన్న స్థితిలో ఉన్న ఒక స్త్రీని తీసుకొని వెళ్ళి తన రాజపురం అంతపురంలోని తీసుకొని వెళ్ళి రాకుమారుడికి భారీగా ఉండడానికి ఆమె తీసుకొని వెళ్తున్నాడంటే అంటే అసలు ఊహించుకోండి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మన జీవితాలు ఏ పాటివి మన స్థితిగతులు ఇలాంటివి మన జీవితం ఎంత అపరిశుభ్రమైనది క్రీస్తు యొక్క పేరెత్తడానికి కూడా మనం యోగ్యులం కాదు అలాంటి వారిని ఆయన తన ప్రేమ చేత ఆకర్షించుకొని ఆయన అంతఃపురములోనికి మనలను చేర్చుకొనను తీసుకొని వెళ్ళాడంటే ఇట్లా జస్ట్ వెళ్ళి మళ్ళీ రావడం కాదు చేర్చుకోవడం అంటే మరలా మనని బయటికి పంపించే ఆలోచన లేదు నిత్యం ఆయనతో ఉండుటకు మనని చేర్చుకున్నాడు ఆయన తన పిల్లలనుగా అంగీకరించాడు ఆయన చూడండి ఔటర్స్ లాగా తీసుకోలేదు బంధువులు స్నేహితులు కాదు ఇంకా ఇంటర్నల్గా మీరు నా పిల్లలుగా నేను అంగీకరిస్తున్నాను అన్నాడు తన సొంత కుమారునితో పాటు స్వాస్థ్యాన్ని అనుభవించడానికి దేవుడు మనకు స్వాస్థ్యాన్ని కూడా అనుగ్రహిస్తున్నాడు సో ఇంత గొప్ప ప్రేమ దేవుడు మన ఈడలో కనుపరుస్తున్నాడో ఈ వచనం మనకు తెలియజేస్తుంది కాబట్టి నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించేదాము ఎందుకు దేవుని పట్ల మనకు సంతోషం దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి అన్నాడా దేవుడిచ్చిన ఉద్యోగమును బట్టి దేవుడిచ్చిన ఇల్లును బట్టి అంటే ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయి కానీ అన్నిటికంటా మించిన ఆనందం ఏంటి ఎవరిని బట్టి ఆనందం మీకు ఎప్పుడు ఏడు ముఖాలు వేసుకొని కూర్చుంటాం ఎందుకు అని అంటే ఈ సమస్య ఆ సమస్య అంటే మన ఆనందము పరిస్థితుల మీద ఆధారపడింది దేవుని మీద ఆధారపడలేదు యేసును కలిగి ఉన్నందుకు ఆనందిస్తున్నావా ఆనందం కొరకు ఏ కారణాలు వెతుకుతున్నావు దేన్ని బట్టి సంతోషించాలి సార్ ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యతలు కుటుంబ సమస్యలు ఇన్ని సమస్యలు ఉంటే ఎలా ఆనందిస్తాం మన దేవుని బట్టి ఆనందించాలట నేను రక్షింపబడ్డాను ఈ లోకంలో కొన్ని కోట్ల మంది ప్రజలు పొందుకోలేని ఆనందాన్ని ఈరోజు నేను పొందుకుంటున్నాను ఎందుకంటే కొద్ది రోజులే ఈ భూమి మీద ఈ సమస్యలు ఈ ఇబ్బందులు రేపు నిత్యత్వంలోనికి ఆయన ప్యాలెస్లోనికి నేను వెళ్తున్నాను ఆయన నన్ను ఆకర్షించుకున్నాడు ఆయన రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు ఆయనతో పాటు యుగ యుగములు ఉండే భాగ్యాన్ని నాకు అనుగ్రహించాడు కనుక ఆయనలోనే మాకు సంపూర్ణ ఆనందము నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము ఇంతకు మునుపు కూడా మనము రెండవ వచ్చంలో ధ్యానించాం నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము ఇక్కడ ఎక్స్ తాగుబోతులు ఎవరన్నా ఓకే లేదా ప్రజెంట్ తాగుబోతులైనా పర్వాలేదు ఇంకా అదే పొజిషన్ ఉద్యోగంలో ఉన్నారు అనుకుంటే కూడా పర్లేదు సాయంకాలం ఆరు కాగానే వాళ్ళకు గుర్తొచ్చేస్తుంది ఏం గుర్తొచ్చేస్తుంది ఎక్కడున్నా ఎంత బిజీగా ఉన్నా వాళ్ళు స్మరణకు తెచ్చేసుకుంటారు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది గుర్తు అదే ఏదో ఏదో టైం అయింది ఇప్పుడు ఏటో పోవాలి మనము నేను ఇంతకుముందు కూడా ఉదాహరణ చెప్పాను మా స్నేహితులు ఎంతోమంది ఉన్నారు సాయంకాలం ఆరు దాటిందంటే ఒక్క క్షణం కూడా ఉండరు మా దగ్గర అంతే ఎందుకంటే వాళ్ళకి గుర్తు వచ్చేస్తుంది ఎన్నోసార్లు నేను ట్రై చేశాను వాళ్ళకి అది గుర్తు రాకుండా మైండ్ డైవర్ట్ చేయాలి వేరే దాని మీద ఏదో బిజీ చేయాలి ఎంత ట్రై చేసినా కానీ ఆటోమేటిక్గా ఆ టైం కానీ అలరు మోగినట్టే మోగుతుంది వాళ్ళకి గుర్తు మద్యం మత్తులోనికి వెళ్ళిపోయిన వాడు దాన్ని స్మరిస్తూనే ఉండిపోతాడు ఇక పొద్దున్న లేస్తే చాలు ఈరోజు తాగడానికి డబ్బులు వస్తాయి అదే ఆలోచన కొంతమంది నాకు ప్రియులు ఉన్నారు రోజు వంద రూపాయలు కావాలి వాళ్ళకి ఇక రోజు ఒక్కరిని వెతుక్కుంటారు ఎవరు దొరకకపోతే ఇక నన్ను సంపేస్తూ ఉంటారు ఫోన్లు చేసి దానికి స్టోరీ తాగడానికని చెప్పరు చెప్తామని ఇవ్వమని తెలుసు ఇక ఎంత బాగా రోజు ఒక స్టోరీ అల్లుతారంటే జ్వరం వచ్చింది మెడికల్ షాప్కి వెళ్ళాలి ఆటో ఛార్జీలు లేవు ఎన్ని రీజన్ చెప్తారు ఎటు తిరిగి వంద రూపాయలు సంపాదించుకోరు ఎందుకంటే లోపల నుండి ఆశ లాగుతూ ఉంటుంది అది గుర్తు వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి అమ్మో సీసా ఎంత మర్చిపోవాలనిపించినా మర్చిపోరు అంత భయంకరంగా దాన్ని హత్తుకొని పోతారు అయితే ఒక త్రాగుబోతు మధ్యాన్ని మర్చిపోలేడు కదా ఇక్కడ విశ్వాస యొక్క స్వరం వినండి ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము ఒక తాగుబోతు రసాన్ని గుర్తు చేసుకోవడం కన్నా ఎక్కువగా దేవాన్ని ప్రేమను మేము స్మరణకు తెచ్చుకుంటాం నేను నిజంగా అడుగుతున్నాను మిమ్మల్ని నిజంగా దేవుని ప్రేమ గుర్తొస్తుందా మీకు తాగుబోతుకి ఆ టైం కాగానే గుర్తొస్తుంది మర్చిపోడు అసలు ఒకసారి దానికి బానిసైన వాడు ఇంకెంత బిజీగా ఉన్నది మర్చిపోడు మరి ద్రాక్షారసాన్ని మర్చిపోకున్నంతగా బానిసలైపోయిన వాళ్ళు దాన్ని గుర్తు చేసుకొని ఈరోజు దేవుని ప్రేమకు బానిసలైన వాళ్ళు ఉన్నారా ఆయన ప్రేమను మర్చిపోలేము సార్ ప్రతి దినము ఆయన ప్రేమని జ్ఞాపకం చేసుకోకుండా ఒకరోజైనా గడవదు మాకు ఈరోజు ఆ ప్రేమకు బానిసలైన వాళ్ళు ఉన్నారా ఆ ప్రేమ చేత నింపబడిన వారు ప్రేమ యొక్క వర్షంలోనికి వెళ్ళిపోయిన వారు ఇప్పుడు మద్యం వర్షంలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు అంటాం వాళ్ళని దాని కంట్రోల్లోకి వచ్చేస్తారు ఎన్న చెప్పండి ఎన్ని నీతి సూక్తులు చెప్పండి వాళ్ళని మామూలు టైంలో కూర్చోబెట్టారు వద్దురా తాగకనైనా తాగిన డబ్బంతా వృధా చేస్తున్నావు బాబు కుటుంబం పాడైపోతుంది పరువు ప్రతిష్టలు పోతున్నాయి ఆర్థిక నష్టం జరుగుతుంది ఆరోగ్యం పాడైతుంది ఎంత కూర్చోబెట్టి చెప్పండి వాడికి మళ్ళీ అది గుర్తు గుర్తురాగానే వెళ్ళిపోతాడంతే ఒక్కరోజైనా గుర్తు పెట్టుకోకుండా మర్చిపోయే ప్రయత్నం అది చేసిన సాధ్యం కావట్లేదే మరి క్రీస్తు యొక్క ప్రేమను ఎంత ఈజీగా మర్చిపోతున్నామో మనం యదార్థంగా చెప్పండి ప్రతిరోజు ఏసే ప్రేమ గుర్తొస్తుందా మీకు ఏసే ప్రేమను మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది కానీ ఇక్కడున్న విశ్వాస యొక్క స్వరం ఏంటంటే ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు వారు అనగా పైన కన్యకలను గుర్తు చెప్పబడింది అనగా దేవుని కొరకు జీవించాలన్న ఆశ కలిగిన వారు ఎవరైతున్నారో ఆ ప్రేమను గుర్తు చేసుకున్న వెంటనే యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు యేసుని ప్రేమించడం అనేది నటనతో కూడినది కాదు యేసుని ప్రేమించేది బూటకపు ప్రేమగా ఉండదు నిజంగా ఆయన ప్రేమను రుచి చూసిన వాడు ఆయన ప్రేమ యొక్క వశంలోనికి వెళ్ళిపోయిన వాడు ఆ ప్రేమను గుర్తు చేసుకోగానే వెంటనే ఏం చేస్తాడు యథార్థమైన మనస్సుతో వారు తిరిగి దేవుణ్ణి ప్రేమిస్తారు మీరు బైబిల్లో గమనించినట్లయితే భక్తులందరి జీవితాలను గమనిస్తే ఆదికాండము నుండి అబ్రహాము కానివ్వండి మోషే కానివ్వండి బైబిల్లో ఎవరెవరైతే భక్తులు ఉన్నారో ఎంత యథార్థంగా దేవుని ప్రేమించారు వాళ్ళు నూతన నిబంధనలో అపోసైన పౌరులను మనం గమనించినట్లయితే ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు వాళ్ళు యథార్థమైన మనస్సుతో దేవుని ప్రేమించారు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మూడు సార్లు అడిగాడు యేసుప్రభు ఏమన్నాడు పేతురు అయ్యా నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను లాస్ట్ మూడోసారి నీకు తెలుసు కదా కదనైనా నేను ఎంత ప్రేమిస్తున్నాను మరణం వరకు కూడా శిష్యులు ఏసును విడిచిపెట్టలేదు హతసాక్షులయ్యారే అయ్యారే కానీ ఆ ప్రేమ నుండి వేరు కాలేదు అపోస్టైన పౌలు అంటాడు కరువైనా ఖడ్గమైన వస్త్రహీనత అయినా ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి ఏదియు మమ్మను ఎడబాపలేదు మరి ఈరోజు ఎంతోమంది ఎడబాపుతున్నారండి చాలా ఈజీగా అని నదిలేస్తున్నారండి చిన్న సమస్య రాగానే ఏసు మీద కోపం పెట్టుకుంటున్నారండి చిన్న చిన్న పరిస్థితులకే దేవుని సహవాసాన్ని సంఘ సహవాసాన్ని ప్రార్థన వాక్య ధ్యానాన్ని ఎందుకు విడిచిపెట్టేస్తున్నారు అపోస్ అయిన పౌలు దేవుని ప్రేమలో పడ్డ వ్యక్తి తిరిగి యథార్థమైన మనస్సుతో దేవుని ప్రేమించిన వ్యక్తి ఆయన పలికిన మాట ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మమ్మలను ఎక్కడ పాప ఆ ముడిపడిపోయింది మా జీవితం ఆయన ప్రేమ మేము ఆయనని ప్రేమించడం అతుక్కుపోయిందంటే దీన్ని వేరు చేసే సామర్థ్యం ఎవరికి లేదు అలాంటి ప్రేమలో విశ్వాసి ఈరోజు ఉన్నాడా ఎంతమంది నిజంగా వేరు చేయలేనంతగా యేసుని ప్రేమిస్తున్నారు ఇంకా లేకపోతే నా ప్రాణం ఉండలేదు నేను బ్రతకలేను అన్నంత స్థాయికి ఎంతమంది ఎదిగారు ఆయన ఆకర్షిస్తూనే ఉన్నాడు ఆయన ప్రేమ మనకు రుచి చూపించాడు ద్రాక్షారసం కన్నా ఎక్కువగా నీ ప్రాణం ఆయన కోసం కొట్టుకున్నలాగుందా యథార్థమైన మనసుతో దేవుని ప్రేమిస్తున్నారా ఆయన మనని ప్రేమించిన విధానాన్ని చూడగా శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మను ప్రేమించి తిని నిష్కపటమైన ప్రేమ ఆయన ప్రేమలో ఏ కపటం లేదు తిరిగి మననుండి అదే కోరుకుంటున్నాడు మన ప్రేమలు అన్ని కపటాలే పైకి ప్రేమిస్తున్నట్టు నటిస్తామంతే నటనే అవకాశవాదులం సమస్య ఉందంటే పరిగెత్తుకుంటూ వస్తాం ఏసే దగ్గరికి సమస్య తీరిపోగానే ఏసేతో నాకు సంబంధమే లేదు మనం ప్రేమించేది ఆయనని కాదు ఆయనతో పని తీరితే చాలు ఇది కపటమైన ప్రేమ యథార్థమైన ప్రేమ కాదు ఒక్కసారి మనము దేవుని ప్రేమించే విధానాన్ని జ్ఞాపకం చేసుకొని యథార్థమైన మనస్సుతో మనం దేవుని ప్రేమిస్తున్నామా యథార్థంగా ప్రేమించేవారు ఎప్పుడు ఏసు ప్రేమ నుండి వేరు కాలేరు అది విశ్వాస యొక్క స్వరం